దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవరాత్రి అంతా దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయం లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? లేకపోయినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అది మనకు, మన కుటుంబానికి, మన యొక్క ఈరోజు అంతా కూడా ఆయన సన్నిధిలో జీవించడానికి ఎంతో మార్గాన్ని, మనకు ఆ యొక్క మార్గాన్ని చూపించేదిగా పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు గ్రంథం 16వ అధ్యాయం, ప్రియమైన దేవుని పిల్ల, 27వ వచనం చూడండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి, దేవునికే మహిమ కలుగునుగాక. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనత ప్రభావములు, ప్రియమైన, ఒక ఘనమైన జీవితము, ఒక ప్రభావము కలిగినటువంటి ఆశీర్వదకరమైనటువంటి జీవితాన్ని మనకు కావాలి అంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు బలహీనుడివే కానీ ఆయన బలమైన దేవుడు. కనుక ఆయన బలాన్ని మనం పొందుకున్నట్లయితే గొప్ప ఆశీర్వదకరమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే సంతోషం కూడా ఆయన యొద్దే ఉంది. ఈ రోజుల్లో సంతోషం లేక ఎంతోమంది ఎంతో విచారపడుతున్నారు, బాధపడుతున్న వారు, వేదన చెందుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీ కుటుంబంలో సంతోషం కావాలంటే ఆయన యొద్ద ఉన్నాయి. కనుక ఆయన యొద్దకు వచ్చి ఆ సంతోషాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ఘనతను మనం పొందుకొని ప్రభు సన్నిధిలో వర్ధిల్లడానికి ఆయన యొద్దకు రావడము ఎంతైనా గొప్ప భాగ్యమని, అటువంటి విశ్వాస జీవితాన్ని మనం అందరము కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ బలపరచాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వద్దల చేయనుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాదాల చెంతకు వచ్చే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రపలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను మీ కాపుదల్లో, మీ భద్రతలో పెంచండి. ప్రభు నడిపించండి, సహాయం చేయండి. ప్రభు బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారం, ఉద్యోగాలను కూడా దీవించండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, ఆరోగ్యము దయచేయండి. రాకపోకలను మీరు తోడై ఉండండి ప్రభు. వారి మంచి ఉన్నతమైన స్థితిని పొందుకునే భాగ్యం దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని మీ రక్తం చేత కడగండి, మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి ప్రభు. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైనదని వాక్యం సెలవిస్తూ ఉండగా అటు విశ్వాస జీవితాన్ని వారికి దయచేయండి. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి ప్రభు. దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను ఘనపరుస్తున్న వారిని, వారి ఘనమైన జీవితాన్ని దయచేయండి ప్రభు. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని దీవించండి. మా గ్రామాలని, మా ప్రాంతాలను, ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుతారని మా ప్రభువును, మా రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించినగాక. ఆమెన్.